స్టేట్ లో పొజిషన్ చూసినట్లయితే ఇంకో 6 నెలల్లో ఎలక్షన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వైసీపీ రావాలని మేము కోరుకుంటున్నాం. వైసీపీ అని ఎందుకు అనుకుంటున్నారు సార్? అది కష్టపడుతున్నాడు కాబట్టి 9 సంవత్సరం బట్టి కష్టపడుతున్నాడు, ఒకసారి చూస్తే బాగుంటుంది. కష్టపడితే బాగుంటుంది, కష్టపడుతున్నాడు కాబట్టి ఒకసారి వేస్తే బాగుంటుందని మేము ఆలోచిస్తున్నాం. ఇప్పటిదాకా జరిగిన ప్రభుత్వంలో అభివృద్ధి కన్నా అవినీతి జరిగిందని చెప్పి అనుకుంటున్నారు? చెప్పాల్సిన అవసరం లేదు, నేను అవసరం ప్రత్యేక హోదా తీసుకురావడం విఫలమయ్యారని చెప్పి జగన్ గారు అనడం జరిగింది, ఇది కరెక్టే అంటారు? ప్రత్యేక హోదా గురించి ప్రత్యేకించి దాని గురించి మేము అంత పట్టించుకోవాలి. ఇది అంటే ఓవరాల్గా జగన్ గారు కూడా చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద కూడా అని చెప్పి అనడం జరుగుతుంది సార్. ఇంకా ప్రూఫ్ అవ్వాలి కదా సార్? అది అవ్వలేదు అంటే ఆయన ప్రతిపక్ష నేత కింద కూడా విఫలం అయ్యారని చెప్పి చాలా మంది చెప్పుకోవడం జరుగుతుంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో కానీ తప్పుడు మాట్లాడండి. అంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్ గారిని వ్యతిరేకించారు. నిన్న అనుకోండి దానికి మేము మాకు ఖచ్చితంగా అది వైసీపీకి మేము కష్టపడుతున్న మనిషి ఒకసారి వేసి చూస్తే తెలుస్తుందని. వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది అనుకుంటారు? చాలా కరెక్ట్గా బాగా జరుగుతుందని మా అంచనా. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు టైప్లో ఉన్నా బాగా జరుగుతుందని చేస్తారనుకుంటున్నారా సార్? బాగా చేస్తారని మా అభిప్రాయం ఏంటంటే ఆయన మీద ఇప్పటికే అవినీతి ఆరోపణలు ఉన్నాయి, ఇంకా సీఎం అయితే దాన్ని ఎలా నిక్కు రాగలడు అనేది అది తప్పుడు ప్రచారం. మేము మాత్రం మన అమ్మండి, మేము ఖచ్చితంగా వైసీపీకి మేము వేస్తాం అండి. ఎంత కష్టపడుతున్నాడు మనిషి. జగన్ గారు సీఎం అవ్వాలని కోరుకుంటాం ఖచ్చితంగానండి. ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.